సేమియా పలావ్ ఇది మనం ఇంతవరకు బ్యామింటన్నే ఉప్మా పాయసం చేసుకుంటాం కదా, ఒకసారి ఇది ఇలా తయారు చేసుకొని చూద్దాం. ముందు మనం బ్యాంబినోని కడాయిలో వేసి నూనె వేయకుండా దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఊరికే కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అది. ఇలాగే ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు చూద్దాము. లవంగ, ఇలాచి, చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, బఠానీ, క్యారెట్, ఆలుగడ్డ, మనకు కావాల్సి ఏదంటే అది వేసుకోవచ్చు. ముందుగా నేను లవంగ, ఇలాచీని కొంచెం కచ్చపచ్చ దంచుతున్నాను, ఎందుకంటే వాటిని అలాగే వేస్తే కొంతమంది పళ్ళ కింద పడితే ఇష్టపడరు కదా. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె దాంట్లో పెట్టుకొని పొయ్యి పైన పెట్టి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని అందులో ఇందాక మనం తీసుకున్న మసాలాలన్నీ వేసి కొంచెం ఫ్లేవర్ వచ్చే వరకు దాన్ని వేయించుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ అందులో వేసేసుకోవాలి. వేసుకొని కాసేపు ఒకసారి కలిపేసి దాన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టేసి. ఇప్పుడు నేను 2 కప్స్ బ్యామినో తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎట్లా అంటే 1 కప్కి 1.5 వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం అల్లం వాసన వచ్చేంతవరకు దాన్ని వేపుకోవాలి. అల్లం వేగితే చాలా కమ్మటి వాసన వస్తుంది. అలా వచ్చేంతవరకు వేపుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కొంచెం ఎక్కువైనా అదంతా ముద్ద ముద్ద అయిపోతుంది, అస్సలు దాన్ని తినలేము. దీన్ని మూత పెట్టేసి మరగనిచ్చేసి మరిగినాక ఇప్పుడు మనం తీసుకున్న బ్యాంబినో తీసి అందులో వేసుకోవాలి. ఇలా వేసి దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ వదిలేసేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయినాక చూస్తే అది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మళ్ళీ 1-2 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి 1-5 మినిట్స్ దీన్ని వదిలేసేయాలి. అలాగా స్టవ్ పనిచేసి 5 మినిట్స్ వదిలేసేయాలి. దీన్ని అసలు ముట్టుకోకూడదు, ఎందుకంటే అందులో ఏదన్నా ఇంకా కొంచెం వాటర్ అదే నుండి ఉంటే అది దమ్ములాగా అయిపోతుంది. అన్నం దమ్కేస్తామే అలాగే దమ్ములాగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది విడివిడిగా పుల్లలు పుల్లలు దేనికి అదే విడిగా ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా ఇది మెత్తగా ఉంటుంది, అసలు గట్టి పడదు బ్యాంబినో. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టండి, మీరు ట్రై చేసి చూడండి, మీకు ఇష్టమవుతుంది. ఇది మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి మీరు ట్రై చేసింది, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.